ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి మాణికరావు ఠాకరే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు 2009 లో దయాకర్ రెడ్డి మద్దతుతోనే కేసీఆర్ గెలిచారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ఆయన సీఎం అయ్యాక ఉమ్మడి మహబూబ్ నగర్ లేదన్నారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించుతామని సవాల్ చేశారు రేవంత్ అన్నా నాకైతే తెలియదు గాని చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా ఎట్లయినా చంద్రశేఖర్ రావుని ఎంపీగా గెలిపించండి మాట రాకూడదు అని చెప్పిండు మనం ఈ రోజు అతన్ని ఇలాంటోడన్న గాని మనం కష్టపడి పార్టీ పొత్తులో పొత్తు ధర్మంగా ఎన్నికల్లో పంజేదాం అంటే ఆయన కేసీఆర్ కుటుంబానికి దయాకర్ రెడ్డి గారి మద్దతును కూడగట్టి 2009 లో చంద్రశేఖర్ రావును మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మనం గెలుపించడం జరిగింది ఆ గెలుపులో దయాకర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది నేను ఇయాల పాలమూరు బిడ్డల తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా 9 ఏళ్ళు దాటిపోయింది నువ్వు ఎంపీగా ఆనాడు మేము గెలిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ 9 ఏళ్లలో మా జిల్లాకు నువ్వేం చేసినావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాలేదు 16 తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి 31 పంపులు ఉంటే ఒక్క పంపుతో నీళ్లు ఓపించి ఈ దివాల కోరు దద్దమ్మ ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది 2 ఎంపీలు 13 ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు గెలిపించను కదా మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవా మా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా మా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇయాల నువ్వు తీరని అన్యాయం చేసినావు ఆనాడు అలంపూరు కృష్ణా నీళ్లలో మునిగిపోతే వరదలలో మునిగితే బంజారా హిల్స్లో ఇల్లు అమ్ముకొని అలంపూరు ప్రాంతంలో ఇండ్లు కట్టిస్తా పేదలకు అన్నావు ఎంపీగా ఉన్నప్పుడు కట్టియాలే తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళైంది ముఖ్యమంత్రి మా అలంపూరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎవరి పేదోళ్లకు ఇండ్లు కట్టియలే అదేవిధంగా కొల్లాపూర్లో శ్రీశైల ప్రాజెక్టులో మునిగిపోయిన పేదల్ని 98వ జీవో అమలు చేసి వాళ్ళని ఆదుకుంటా అన్నావు వాళ్ళని నిండా ముంచినావు ఇవాళ పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు అభివృద్ధి జరగలేదు మరి ఇన్ని దుర్మార్గాలు జరిగి ఈరోజు మన ప్రాంతం అత్తారి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు పరిపాలనలో అంటే అది మహబూబ్నగర్ జిల్లానే రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దగ్గర దించుతాం